ఎమ్మెల్సీ అన్నం సతీష్ ప్రభాకర్ ఆదేశాల మేరకు గణపవరం తెలగపాలెములో 5 లక్షల ఎస్టీఎఫ్ నిధులతో నిర్మించనున్న కమ్యూనిటీ భవనానికి టీడీపీ మండల అధ్యక్షులు నక్కల వెంకటస్వామి భూమి పూజ చేశారు. కార్యక్రమంలో మాజీ సర్పంచ్ డి లేలా ప్రసాద్, తుమ్మల మురళీమోహన్, గొట్టిముక్కల అప్పాంచి, గరికపాటి రంగారావు, గొట్టిముక్కల శ్రీనివాసరావు, శనివారపు బసవయ్య, జి రవికుమార్ పాల్గొన్నారు. నవ్యాంధ్రప్రదేశ్కు 10 సంవత్సరాల పాటు ప్రత్యేక హోదా ప్రకటిస్తామని చెప్పి మోసపూరిత మాటలతో అధికారాన్ని వెలగబెట్టిన ప్రధాని నరేంద్ర మోడీకి రాష్ట్రంలో కాలు పెట్టే నైతిక హక్కు లేదని సిపిఎం నాయకులు కోటేశ్వరరావు అన్నారు. బాపట్ల పట్టణంలోని పాత బస్టాండ్ సెంటర్లో మోడీ గో బ్యాక్ అంటూ ప్రదర్శన చేపట్టారు. సిప్ వర్క్ ఫౌండేషన్ క్రింద 8 కోట్ల 60 లక్షల రూపాయలతో నిర్మించనున్న సిసి రోడ్లు, మురుగు కాలువలను చైర్మన్ తోట మల్లేశ్వరి ఆదివారం శంకుస్థాపన చేశారు. వివేకా సర్వీస్ సొసైటీ కార్యాలయానికి వచ్చిన తనిఖీళ్ల బరిని సొసైటీ కార్యదర్శి అంబటి మురళీకృష్ణ ఆత్మీయంగా సత్కరించారు. రౌడీ షీటర్ల కదలికలపై నికా ఉంచామని గుంటూరు జిల్లా బాపట్ల ఎస్ఐ రోసయ్య అన్నారు. చిన్నపాటి వివాదాల్లో ఉండి ఫిర్యాదు అందినా కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. బీసీ సంఘాల సమైక్య కమిటీ రాష్ట్ర అధ్యక్షుడు ఉప్పల మురళీకి పలువురు బీసీ నాయకులు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. నెల్లూరు జిల్లా జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ప్రకాశం జిల్లా చీరాలకు చెందిన పీసీఎన్ కేబుల్ రిపోర్టర్ చల్లా మల్లికార్జునరావు మృతి చెందారు. ఆయన మృతికి పలువురు జర్నలిస్టు మిత్రులు సంతాపం వ్యక్తం చేశారు. గుంటూరు జిల్లా తాడేపల్లి బైపాస్ రోడ్లో టీడీపీ ఆధ్వర్యంలో ప్రధాని మోడీకి వ్యతిరేకంగా మహిళలు వినూత్న నిరసన తెలియజేశారు. జడ్పీటీసీ శైలజారాణి నేతృత్వంలో మట్టి కుండలతో వెనక్కి నడుస్తూ వినూత్న నిరసన తెలియజేశారు. నీళ్లు పారబోసి మట్టి కుండలు పగలగొట్టారు. విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారి బి అచ్యుతరావు ఆదేశాల మేరకు పశ్చిమ గోదావరి జిల్లా విజిలెన్స్ సిఐ జీవీవీ నాగేశ్వరరావు బియ్యం అక్రమ రవాణాపై దాడి చేశారు. జంగారెడ్డిగూడెంలో కొండూరు ఫణికుమార్కు అక్రమంగా తరలిస్తున్న 190 బస్తాల రేషన్ బియ్యం లారీని సీజ్ చేశారు. విజయవాడ నగరంలోని బెంజ్ సర్కిల్లో తెలుగు యువత ఆధ్వర్యంలో టీడీపీ నేతల నిరసన తెలియజేశారు. గో బ్యాక్ మోడీ అంటూ నినాదాలు చేశారు. హోదా విభజన హామీలు ప్రకటించి వెళ్లాలి అంటూ నల్ల ప్లకార్డులతో నిరసన తెలియజేశారు. కార్యక్రమంలో తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడు దేవినేని అవినాష్, టీడీపీ నేత కడియాల బుచ్చిబాబు పాల్గొన్నారు. మంత్రి నారా లోకేష్ సమక్షంలో కార్బన్ ఐటీ శాఖ మధ్య ఒప్పందం కుదిరింది. అనంతపురంలో 120 ఎకరాల్లో కార్బన్ ఐటీ పార్కు, మెగా ఇంటిగ్రేటెడ్ టౌన్షిప్ను కార్బన్ సబ్సిడరీ కంపెనీ గోల్డెన్ గ్లోబ్ ఏర్పాటు చేయనుంది. 2 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో 5000 మందికి ఉద్యోగ అవకాశాలు ఒకే చోట కల్పించే విధంగా ఐటీ పార్క్ నిర్మాణం చేయబోతున్నట్లు మంత్రి లోకేష్ పేర్కొన్నారు.